ఎస్ఐ నరసింహ అరాచకం సృష్టించాడు. రోడ్డు పక్కన బైక్ నిలిపారని కాసీం సైదాపై ఎస్ఐ నరసింహ బూటు కాలుతో తన్నటంతో పాటు విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కాసీం నడి రోడ్డుపై పెట్రోల్ డబ్బాతో నిరసనకు దిగారు. ఆయనకు మద్దతుగా గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగారు. ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాది కోళ్ళూరు, ఉండేది కోసూరు. మాషాపాలెం ఆర్ఆర్ సెంటర్ అన్నారు. అనుకున్నావు, ఈవిడ అనుకున్నావురా, మళ్ళీ తగలు పెడతా అన్నావుగా. ఇప్పుడు ఎంతసేపు అయింది రీకట్టాది? హ్యాపీ కూడా మీకు చెప్పాను సార్, స్కూటీ నాది సార్, ఇది నేను అక్కడ లేను అని కూడా చెప్పా. చేత చేసిన కడిగిరా మాట్లాడుకున్నా అన్నారు. సరే స్కూల్ గురించి ఫోన్ చేశా, అందరికి ఫోన్ చేశా. ఏం లేదబ్బా, కార్డు తీసుకుని వచ్చి బండి తీసుకుని పోవాలన్నారు. కార్డు కూడా తీసుకొని స్టేషన్ కడిగిపోయితే లోన పిలిచి గడేసి ఇదిగో బూట్ కాదు తగ్గిండు వెళ్తూ లబ్బరిది కర్రకి లబ్బరి తగ్గింది. ఇదిగో కాలా కొట్టు మంట పుడుతుంది సార్, నీ పేషెంట్ సార్ పెట్టుకోమనండి. ఎవడో పక్కన పెట్టిన బండి తీసుకొని స్టేషన్ కాడిపోయి నన్ను కొట్టారు. దేనికి స్కూటీ ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళు? ఏమో నాకేం తెలుసు సార్, నాకేం తెలియదు. నీకు అసలేం చెప్పలేదు స్కూటీ తీసుకెళ్లేటప్పుడు.